ఎప్పుడూ చూడలేదు. గిద్దలూరు నియోజకవర్గానికి ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నాను యువత ఎక్కడ చూసినా వీరోచితంగా రోడ్డు మీదకి వచ్చి మేమున్నాం, మీరు వెళ్ళమని, ముందుకు నడవమని గర్జించే పరిస్థితికి వచ్చారు. మా తెలుగింటి ఆడపడుచులైతే నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. చిన్నారి పిల్లలు, టీనేజ్ పిల్లలు చూస్తున్న నాకే ఆశ్చర్యం. వాళ్ళు ఒకటే గుర్తుపట్టారు, మళ్ళీ నీతోనే మా భవిష్యత్ అని చిన్నారి పిల్లలందరూ కూడా. నేను ఎంత దూరం పోతా ఉంటే అంత దూరం పరిగెత్తారంటే, ఇంకో పక్క పెద్దల దగ్గర నుంచి అందరిలో ఒకే మాట, మళ్ళీ మీరు రావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని. మొన్ననే 108 నియోజకవర్గాలలో 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీల్లో చదువుకున్న పట్టభద్రులు ఎక్కడికక్కడ తిరుగుబాటు ఎగరేసి 3 అభ్యర్థుల్ని గెలిపించిన ఘనత పట్టభద్రుడికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా, మీ ఉత్సాహం చూస్తున్నా, మీలో కూడా ఒక చైతన్యమే కాదు, ఒక కోపం, ఒక కసి, నష్టపోయామనే బాధ మీలో కనపడుస్తా ఉంది. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, 4.5 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయే పార్టీ, ఆరిపోయే దీపం, ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా ఒక పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకేమైనా లాభం కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా వెసులుబాటు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, కష్టాలు వచ్చాయా లేదా, బాధలున్నాయా లేదా, మీరే చెప్పండి. బాధుడే బాధుడు, వీర బాధుడు, అన్ని వస్తువుల ధరలు పెరిగాయా లేదా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా, పేద ఏం బాగేమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా, మగవాళ్ళకు వంట చేసే పరిస్థితిలో ఉన్నారా, పప్పులు పెరిగాయా, వంట నూనె పెరిగిందా, కూరగాయలు పెరిగాయా, బియ్యం పెరిగిందా, పెరగంది మీ ఆదాయం ఒకటి అవునా కాదా తల్లి, మీరే చెప్పండి. దీనికి కారణం ఎవరు, ఎవరు కారణం, జగన్మోహన్ రెడ్డి అవునా కాదా, ఈ సైకో అవునా కాదా. ఎక్కడికక్కడ రేట్లు పెంచాడు, పెట్రోల్ పెంచాడు, పెంచాడా లేదా, డీజిల్ పెంచాడా లేదా, వంట గ్యాస్ పెంచాడా లేదా, కరెంటు ఛార్జీలు పెంచారా లేదా, ఇవన్నీ కూడా ధరలు పెరిగాయి. ఇది చాలనన్నట్టు ఆర్టీసీ రేట్లు పెంచాడు, ఇంకో పక్క ఇంటి పన్ను పెంచాడు, వృత్తి పన్ను పెంచాడు, చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాలి, ఇసుక ధరలు పెరిగాయా లేదా, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే ఇసుక ఇప్పుడు అది బంగారం అయిపోయి